భక్తి మందారం యూట్యూబ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి మరొకసారి శుభాకాంక్షలు, అలాగే అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ప్రతి ఎపిసోడ్లో కూడా మనం చాలా ఆయుర్వేదిక్ సంబంధించినటువంటి మంచి మంచి విషయాలు చెప్పుకుంటున్నాం. మరి ఇప్పుడు మన కార్యక్రమంలో చెప్పుకునేటువంటి ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, ప్రతి ఒక్కరికి మనం అలా చూడగానే చర్మము ముఖము కనిపిస్తుంది, కాలు చేతులు కనిపిస్తాయి. మన యొక్క బిహేవియర్ అనేటువంటిది, మన యొక్క ఆకర్షణ అనేటువంటిది, మన చర్మము, మనం వేసుకున్నటువంటి డ్రెస్సు, మన యొక్క ఎపీరియన్స్ చెప్తుంది. మరి చర్మరోగం ఉంటే కనుక బయటికి వెళ్ళినప్పుడు ఇబ్బంది, మనకి ఇబ్బంది. చర్మరోగాల్లో ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వచ్చేటువంటి, సాధారణంగా వచ్చేటువంటివి ఏమిటంటే గజ్జి, చిడుము, తామర. మనం ఈ పేర్లు చాలాసార్లు వింటూ ఉన్నాం. ఇది ఎలర్జీకి సంబంధించినటువంటివి, అలాగే బ్యాక్టీరియా, వైరల్, ఫంగల్ వల్ల వచ్చేటువంటి డిసీజెస్ మనకి చాలా ఉన్నాయి. ఏ చర్మ వ్యాధి అయినా సరే చాలా తక్కువ టైంలో మనం గుర్తించగలిగితే సమూలంగా అది నాశనం అవుతుంది. చాలామంది అనుకుంటూ ఉంటారు సోరియాసిస్ లాంటిది కూడా చర్మ వ్యాధి అయినప్పటికీ కూడా దాన్ని మనం సరైనటువంటి చికిత్స చేయకపోవడం చేత అది ముదిరిపోతుంది. అలాగే శ్వేతకుష్ఠు అంటే తెల్ల మచ్చలు లేదా బోల్లి అనే చెప్తుంటాం, అది కూడా. మరి అవి వేరే యొక్క ఎపిసోడ్లో మనం తెలుసుకుందాం. ఈరోజు మన ఎపిసోడ్లో గజ్జి, చిడుము, తామర ఈ మూడింటి గురించి మనము తెలుసుకుందాం. ఈ ఎందుకు వస్తుంది అసలు అంటే, మన చుట్టుపక్కల ఉండేటువంటి వాతావరణంలో మురికి వాడల్లో బాగా ప్రయాణం చేసేటువంటి వాళ్ళు, దుమ్ము దూసర్లో ఎక్కువగా తిరిగేటువంటి వాళ్ళు, అలాగే మాస్క్ పోయినటువంటి మురుకుతో కూడినటువంటి బట్టలు కట్టుకునేటువంటి వాళ్ళు, అలాగే చిన్న చర్మ వ్యాధి వచ్చినప్పుడు దాన్ని నెగ్లెక్ట్ చేసేటువంటి వాళ్ళు, అలాగే పశుపక్ష్యాదుల నుంచి కూడా మనకి ఈ చర్మ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, అలాగే ఏదైనా చిన్న చిన్న గాయాలైనప్పుడు వాటిని పట్టించుకోకుండా ఉన్నప్పుడు కూడా అది మనకి రింగ్ వార్మ్ కింద మనకి స్టార్ట్ అవుతుంది, అలాగే మనకి దురద అనేటువంటిది వస్తుంది. అంతేకాకుండా చిన్నపిల్లల్లో అయితే కడుపులో నూరు పురుగులు అనేటువంటి ఉండడం వల్ల కూడా మనకి వ్యాధులు ఎక్కువగా వచ్చేటువంటి అవకాశం ఉంది. దాదాపుగా ఇమ్యూనిటీ డెవలప్ కాని పరిస్థితుల్లో, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మాత్రం మనకి ఎక్కువగా ఈ వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ చర్మ వ్యాధి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దాదాపుగా చాలా చర్మ వ్యాధులు ఎక్స్టర్నల్ అప్లికేషన్లోనే తగ్గుతాయి. అటువంటి వాటిలో ముఖ్యమైన ఏంటంటే మనకి దురద, అలాగే గజ్జి, తామర, చిడుము. మరి ఈ చిడుము అనేటువంటిది ఒకరి నుంచి ఒకరికి బట్టల ద్వారా అంటుకుంటుంది మనకి. దీనికి మంచి చిట్కా ఒకటి మనం తెలుసుకుందాం. మీ అందరికీ తెలుసు కుప్పెంటాకు, దీన్నే మురిపెంటాకు అంటాం. మన పాటి పెంటల మీద బాగా పెరుగుతుంది. అకాలిఫా ఇండికా అనేటువంటి లాటిన్ నేమ్తో దీన్ని మనం పిలుస్తుంటాము. అదీను మరియు కొద్దిగా కల్లుప్పు, మన ఇంట్లో కల్లుప్పు రెండు కలిపి నూరి మనము ఎక్కడైతే మనకి గజ్జి చిడుము వచ్చిందో ఆ ప్రాంతంలో కనుక పల్చగా పావినట్లయితే ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లోనే ఆ వ్యాధి తగ్గిపోతుంది. అయితే చాలా బాగా మండుతుందండి, కాబట్టి కొద్దిగా ఉప్పు తక్కువ వేసుకున్నట్లయితే మనకి ఆ మంట అనేటువంటిది చాలా వరకు తగ్గుతుంది అన్నమాట. మరి అంతేకాకుండా కేవలం పసుపు, అలాగే కొద్దిగా నిమ్మరసం, ఈ పసుపు నిమ్మరసాన్ని పైకి రాసినప్పుడు కూడా మనకి అలాగే మండుతుంది. కాబట్టి రెండు కూడా మండేటువంటివి. మరి మండకుండా చర్మ వ్యాధి తగ్గేది ఎలా? సాధారణంగా మన ఇంట్లో ఉండేటువంటి కొబ్బరి నూనె తెలుసు కదండి అందరికీను, ఆ కొబ్బరి నూనెలో కొద్దిగా ముద్దాదికర పూరం కలుపుకుని ఎక్కడైతే చర్మ వ్యాధి వచ్చిందో ఆ చర్మ వ్యాధి వచ్చిన చోట ముద్దాదికర పూరము అలాగే కొబ్బరి నూనె కలుపుకుని రాసుకున్నట్లయితే మనకి బాగా తగ్గుతుంది. అంతేకాకుండా ఒళ్ళంతా మంటలాగా ఉండి ఇబ్బంది పెడుతుంది అనుకోండి, ఆ టైంలో మనము మంచి గంధం యొక్క చూర్ణాన్ని కొద్దిగా ముద్దాదికర పూరం కలుపుకొని కనుక పైన లేపనం చేసినట్లయితే మండుతూ ఉన్నటువంటి చర్మ వ్యాధి ఏదైతే ఉందో అది మనకి బాగా తగ్గుతుంది. అంతేకాకుండా మనకి తెల్లజిల్లేడు ఆకు యొక్క రసాన్ని కొద్దిగా పసుపు కలిపి కనుక రాసినట్లయితే ఎటువంటి చర్మరోగం ఉన్నా సరే మనకి తగ్గిపోతుంది. మరి ఇటువంటి అనేకమైనటువంటి మూలికా యోగాలు, మూలికా ఏకమూలికా యోగాలు, అలాగే ఆయుర్వేదిక ఔషధాలు చాలా ఉన్నాయి. కాబట్టి సరైనటువంటి ఆహారం తీసుకోవాలి, టైం టు టైం మనం పడుకోవాలి, శుభ్రమైనటువంటి బట్టలు కట్టుకోవాలి, అలాగే శుభ్రంగా మనం మూడు పూట్ల స్నానం చేయాలి, శుభ్రమైనటువంటి తిండి తినాలి, అలాగే నీరు గాలి కూడా స్వచ్ఛంగా ఉన్నప్పుడు
ఇటువంటి చర్మ రోగాలు ఉండవు. మరి ఇటువంటి చర్మ రోగాలు వచ్చినప్పుడు నేను చెప్పినట్లు చిట్కాలు పాటించినట్లయితే ఖచ్చితంగా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చు. మరి ఇటువంటి అనేక మంచి చిట్కాలని మరలా తెలుసుకుందాము. మరొకసారి ఈ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ధన్యవాదం. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమం మీ వల్లనే ప్రోత్సాహం జరుగుతుంది. కాబట్టి మీరు చూడండి, పక్క వాళ్ళకు కూడా షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయమని మాత్రం మర్చిపోకుండా చెప్పండి. మరి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతే, సెలవు, నమస్కారం.